The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given to us to sit at His feet and to hear Him speaking. ప్రభు పాదాల దగ్గర ఇలా కూర్చొని దేవుని స్వరం వినడానికి ప్రభు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. As you all know, last week we started the study on the book of Judges with a special reference to the life of Samson. మనం ఎరిగినట్లుగా గత వారము న్యాయాధిపతుల గ్రంథం యొక్క పఠనం ఆరంభించాం, ప్రత్యేకంగా ఈ సంసోన్ యొక్క జీవితానికి సంబంధించి. After seeing a couple of weeks this introduction to the book of Judges, then we will jump into the life of Samson. ee konni rendu varamulu nyayadhipathula granthaniki vachinatundi parichayanni manu chusin tarvata manamu Samson yokka jeevitham yokka dhyanamloni praveshistam. We know there are 14 judges God used in the land of Israel. 12 are directly judges, whereas 2 are priests come judges, Eli and Samuel. ఎలాగ మనం ఎరుగుదామో, మరి న్యాయాధిపతి దేవుని ప్రజలను ఏలినటువంటి వారు న్యాయాధిపతులు 14 మంది ఉన్నారు. వారిలో 12 మంది వారు న్యాయాధిపతులు కావని ఉండినారు, కానీ ఆ మిగతా ఇద్దరు మనం చూసినప్పుడు ఏలీ సమయలు వారు న్యాయాధిపతులు ఒకవైపు, మరొక వైపు వారు మరి యాజకులుగా ఉన్నట్టున్నారు వారు. అండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శామ్యూల్ వి ఆల్ నో హౌ ద ట్రాన్సిషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్, దట్ ఈస్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ జడ్జెస్ and the period of kings also started. తర్వాత సమయాల దినాల్లో ఏ రీతిగా ఈ మార్పు జరిగిందనేది మనం తెలుసు. ఈ యొక్క న్యాయాధిపతిలో ఏలినటువంటి ఆ కాలం నుంచి రాజుల కాలం అనేది అక్కడ ఆరంభమైంది. ఆల్మోస్ట్ నియర్లీ 300 years దీస్ 12 జడ్జెస్ దే వర్ జడ్జింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ఎ స్పాన్ ఆఫ్ 300 years. ఇఫ్ యు యాడ్ ద టైమ్ ఆఫ్ ఎలై అండ్ శామ్యూల్ ఇట్ విల్ బి అరౌండ్ 350 to 400 years. అలాగే చూడండి, దాదాపుగా ఈ 12 మంది న్యాయాధిపతి కాలము 300 సంవత్సరాలు. ఏలీ సమయాలు వారి దినాలు కూడా మనం జత చేసి చూసినప్పుడు దాదాపు 350 లేక 400 సంవత్సరాలు ఏలు పడేది. సో టుడే షల్ వి టర్న్ టు ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 2. ఈ నాన్న న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం మనం చూసుకుంటాం. ఫ్రమ్ 7 to 13 రెస్పాన్సివ్లీ, 7 నుంచి 13 వచనాలని మార్చి మార్చి చదువుకుంటాం. జడ్జెస్ చాప్టర్ 2, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, 7 through 13 రెస్పాన్సివ్లీ, 7వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుంటాం. యెహోషువా దినములన్నిటిను యెహోషువా తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నింటిని చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. దాసుని యెహోషువా 110 సంవత్సరాల వయసు గలవాడి మృత్యు అందినప్పుడు అతని స్వాస్థ్యం సరిహద్దులో ఉన్న తిమ్నిత్ సరోహలో అతని జనులు పాతి పెట్టేది. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయిష్ కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. పితరులు ఇదకు చేర్చాయి. ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇస్రాయిల్లకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా 11 11 11 వచనం కూడా ఇస్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులను దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. షల్ వి ప్రే, ప్రార్థన చేసుకుంటామండి. Father, we praise thee for the joy given unto us to gather, O Lord, at thy feet around thy word. Thandi prabha niyoka padala prabha chenta niyoka vakyam chuttu kodi raavatanki maaku ichina goppa aanandamunu batti niku vandanamulu. Throughout the day, O Lord, we thank thee for enabling us to enjoy thy presence wherever we are. Dinamantha kuda mem ekkadunna kuda nee sannidhini prabha aanandinchagalina dani batti niku vandanamulu. Some of our dear ones, they are tired in their secular responsibilities, some of them in their academic responsibilities, some of our dear ones in their domestic responsibilities, others in the ministry also. Thank thee for helping every one of us. Ani prabhu mari malo kondaru udyoga badhitulanu batti alisipoyinatundi varu untunnaru, kondaru intlo unnatundi panulu batti, kondaru tandi prabhu mari parichari badhitulanu batti, mari kondaru intlo unnatundi panulu batti alisipoyinatunnaru. Kavalsina krupa meeru anugrahinchinanduku vandanamulu. And this evening, O Lord, thank thee for this blessed time to enter into thy house, and as thy children
O Lord, sitting at thy feet. అని ప్రభు యొక్క సాయంకాలము ప్రభా ఈ నీ యొక్క పాదాల చెంత కూర్చొని పిల్లగా ప్రభా మీ యొక్క స్వరం వినగి కృపనిచ్చినందుకు వందనములు. O Lord, we thank thee for the written word of God, the Bible, and also the one who is explaining, O Lord, the word of God unto us, the Holy Spirit. అని ప్రభా రాయబడినటువంటి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథమును బట్టి వందనములు. ఆ వాక్యమును మాకు వివరించేటువంటి పరిశుద్ధాత్మని బట్టి నీకు వందనములు. Because thy word is a lamp unto our feet and a light unto our path. ఇంచేతనగా ప్రభా నీ యొక్క వాక్యం మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగునై ఉన్నది. This evening both of us, we are standing before thy precious people. ప్రభా ఈ సాయంకాలం మేమందరం కూడా ప్రశస్తమైన ప్రజలతో నిలబడి ఉన్నాం. Lord, in our foolishness be thou our wisdom, in our weakness be thou our strength. ప్రభా మా బుద్ధిహీనతలో మా జ్ఞానంగా ఉండండి, మా బలహీనతలో మా బలమై ఉండండి. Lord, we are unable and thou are an able God, that's why we are looking unto thee, so that thou may enable us, O Lord, to share the word of God. అని మేమైతే ప్రభా ఈ మాత్రం కూడా సామర్థ్యత లేని వారిని ప్రభా సామర్థ్యత మీరు అనుగ్రహించారు గనక మీ వైపే మేము చూస్తా ఉంటున్నాం తండ్రి. We are bringing all of us under the sprinkling of thy precious blood. అవలందరిని కూడా ఆ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెస్తున్నాం. The dear ones who are watching over the YouTube also may be blessed by thee. మా ప్రియులు ఎవరైతే YouTube ద్వారా వీక్షిస్తున్నారో అలాంటి వారు కూడా మీ చేత దీవించబడినట్లు చేయండి. Expecting great things and ascribing all glory unto thy holy name, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మీ ఎదురుండి గొప్ప సంగతులు మేము ఆశిస్తూ ప్రభా మీకే సమస్తమైన ఘనత మహిమా ప్రభావం ఆపాదిస్తూ ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి గల బలమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. లాస్ట్ వీక్ వి హావ్ సీన్ అబౌట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బుక్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. గత వారము పరిశుద్ధ లేఖనాల్లో ఈ పుస్తకాలు ఎలాగన మరి అవి అమరిక అమర్చబడ్డాయనే దాన్ని మనం చూస్తూ వచ్చాం. నాట్ ఓన్లీ ద కంటెంట్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్, even the placement of the books in the Bible, it will speak to us. Chandi Bible granthamalo ee pustakallo ante unnatvanti aa vishayalu amshalu maatrame kaadu ee pustakam tarvata edi undi anetvantidi kuda chaala aatmeeyamaina satyalu mantho maatladtayi. As Dr. Warren Wiersbe, man of God, commented, sadudu daivajanudu Dr. Warren Wiersbe garu ayina annadi laga, yeah, the book of Judges is the book of the period of no king. Ayine cheppadante nyayadhipathula grandhamu raju leni kaalam ani cheppadu. Why we are meditating the book of Judges? Endukani nyayadhipathula grandhanni manam dhyanistunnam. Our days are also just like the days of Judges. Enchedante mana dinalu kuda nyayadhipathula kaalam laage unnai. Everyone is doing whatever they like. Prathi okkaru tamaki ishtam vachina chestunnaru. If anybody want to guide the younger people or lesser spiritual people, they will not agree. Yes, we also know, we will do as we like. Kanaka evaraina evana chinna vaalle gaani aathmeeyanga vaallakante takku sthaali untundi varni nadipinchadaniki prayatnam chestunnappudu vaallu oppukoru maaku telusu mem cheyagalam antaru. That's why four times in the book of Judges it is written there was no king in Israel and everybody was doing whatever is right in his own sight. Anichate nyayadhipathula granthamlo 4 saarlu maatrayabadindi aadinamallo israeliku raaju ledu prathi vaadunu tana ishtanusaramuga cheyichochanani. Judges 17:6, nyayadhipathula grantham 17:6, 18:1, 18:1, 19:1, 19:1, and the last verse 21:25. Tarvata chivari vachanam 21:25 lo, so our days are like the days of Judges, there is no king. Anichate mana dinalu raaju lenatundi nyayadhipathula dinalu lantivi. Though after the book of Judges, yes, though the book of Ruth is there, chandi nyayadhipathula grantham tarvata Ruth pustakam undi, and we have seen that the things that has taken place in the book of Ruth, if you read Ruth 1:1, during the days of Judges only they have happened, taken place. Ee Ruth granthamlo jariginatundi sangatana manu gamaninchinappudu Ruth grantham 1:1 lo nyayadhipathulu yelina dinamalo endu ani rayabadindi ganaka adi nyayadhipathula dinallo jarigindi. So Judges and Ruth can be clubbed. And chethi nyayadhipathula granthanni Ruth granthanni rendu kalipi cheppukochu. Then the next book that is placed in the holy scriptures is 1 Samuel. At tarvata rendavadiga manu chusinappudu parishuddha granthallo rendavadi ee modati samuel grantham, and we have seen that it is the book of man's king, that is King Saul. అది మనం చూస్తా వచ్చాము మనుషుని మనుషుడు ఏర్పరచుకున్న రాజు కాలం అంటే ఆ సౌలు రాజు వెళ్ళినటువంటి కాలం. సేమ్ థింగ్ ఇస్ గోయింగ్, సేమ్ ఆర్డర్ ఇస్ be maintained in the future also. Chandi ide kramamu bhavishyattulo kuda jaragaboyinatundi sangathi. Today we are living in the days of no king.
very shortly man's choice is going to be the world ruler. సండి దినాల్లో రాజు లేని దినాల్లో మనం జీవిస్తున్నామో అది త్వరగా ఆ మనుషుడు ఏర్పరచుకున్నటువంటి రాజు ప్రపంచాన్ని పరిపాలించబోయే దినాల్లోకి రాబోతున్నాం. Sad thing is the Israelites also will believe that he is going to be the coming messiah. సండి విచారకరమైన సంగతి ఇశ్రాయేలు కూడా ఆ వ్యక్తియే రాబోయేటువంటి మెస్సియా అని వారు నమ్ముతారు. We all know God has blessed them with enormous wisdom, these Israelites. సండి మనం ఎరుగుదాం ఇశ్రాయేలుని దేవుడు ఎంత గొప్ప జ్ఞానం చేత దీవించాడు. Though it is a small country of a district size, today we all know how many Nobel prizes, maximum Nobel prizes are won by the Israelites. సండి అది చిన్న దేశమైన మన దేశంలో మన రాష్ట్రంలో జిల్లా అంత ఉండదు అయినా కూడా అత్యధికమైనటువంటి నోబెల్ బహుమానాలు బహుమతులు పొందినటువంటి వారు ఇశ్రాయేలే. వెరీ బిగ్ బిగ్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో చూసినప్పుడు చాలా పెద్ద దేశాలు ఉన్నాయి. అండ్ ఇన్ ద డిఫెన్స్ వైస్ అమెరికా ఇస్ నెంబర్ 1, రష్యా ఇస్ నెంబర్ 2 అండ్ ఇన్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ ద మోర్ దాన్ 200 కంట్రీస్ ఇన్ డిఫెన్స్ వైస్ ద థర్డ్ కంట్రీ కేపబుల్ కంట్రీ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. సండి సైన్య బలాన్ని రక్షణ సామర్థ్యాన్ని మనం చూసినప్పుడు ప్రపంచమంతట్లో మొదటి స్థానంలో అమెరికా దేశం ఆ తర్వాత రష్యా ఈ 200 దేశాలు మిగతా ఉన్నప్పటికీ కూడా మూడో స్థానంలో యుద్ధ ప్రవీణత కలిగినటువంటి వారంటే ఈ ఇశ్రాయేలీలే. అండ్ వి ఆల్ నో ఈవెన్ ఇన్ ద సెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హౌ మచ్ డెవలప్డ్ దే ఆర్. అదే కాదు మనం ఎరుగుదాము ఈ వ్యవసాయ శాఖ రంగంలో కూడా ఎంత అభివృద్ధిని వారు తీసుకొచ్చారు. మోర్ దాన్ 500 డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో దాదాపుగా 500 జిల్లాలు ఉన్నాయి. అండ్ వన్ డిస్ట్రిక్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు the area of the land of Israel. చూడండి ఈ జిల్లాలన్నిటిలో ఒక్క జిల్లా తీసుకుంటే ఆ జిల్లా ఎంత పెద్దదో ఇశ్రాయేల్ దేశం అంతే. Lakhs of acres are under cultivation. చూడండి లక్షల కొలది ఈ యొక్క భూమి ప్రాంతం అంతా కూడా సాగుబడిలో ఉంది. And in the land of Israel, ఇశ్రాయేల్ దేశంలో only 1/4 of the land is for agricultural purpose. చూడండి అక్కడ చూసినప్పుడు మరి ఒకట్లో నాలుగింత భాగం మాత్రమే అది నాలుగింట్లో ఒకటి మాత్రమే భాగము అది మరి వ్యాపారం చేయబడతా ఉంది. Out of the 20,000 or 21,000 square kilometers of area, only 5,000 square kilometers are under cultivation. We can say it is of the area of one or two mandals or two to three mandals. That's all. చూడండి మచ్చ ఆ దేశంలో మనం చెప్పాలంటే వారు వ్యాపారం చేసేటువంటి భూమి ఎంత అంటే 5,000 ఎకరాలు అంటే మన 5,000 square kilometers 5,000 square kilometers అంటే మన ప్రదేశంలో రాష్ట్రంలో రెండు మండలాలతో సమానం. వాట్ ఇస్ దట్ 50 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 100 కిలోమీటర్స్ వైడ్ దట్స్ ఆల్ 5000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 50 కిలోమీటర్ల పొడుగు 10 కిలోమీటర్ల వెడల్పు 100 కిలోమీటర్ల వెడల్పు. అండ్ సో ఇట్స్ ఏ వెరీ స్మాల్ ఏరియా అంటే చాలా చిన్న ప్రాంతం అది. దో దే ఆర్ కల్టివేటింగ్ ఇన్ దట్ స్మాల్ ఏరియా but they are exporting the agricultural technology to the whole world. India imported that. చూడండి వారు అంత చిన్న దేశం అయినప్పటికీ చాలా చిన్న భాగంలో వ్యాపారం చేస్తున్న ప్రపంచానికి అంతటి కూడా వారి యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి పరిజ్ఞానం అందజేస్తున్నారు. మన దేశం కూడా దాన్ని దిగుమతి చేసుకునింది. Often we have seen even the sprinkler irrigation or even the drip irrigation, all these things are imported from Israel. చం తర్చగా ఈ మాటలు మనం చూస్తా వస్తున్నాం ఏంటంటే ఈ యొక్క డ్రిప్ నీటి పథకం అని ఈ తర్వాత బిందు సేద్యము తుంపర సేద్యం బిందు సేద్యము తుంపర సేద్యం సో they are all imported from Israel. ఇవన్నీ ఇశ్రాయేల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. Why I am telling? ఏది చెప్తున్నా అంటే God has given enormous wisdom to his people Israelites. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు తన ప్రజలకి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. But sad thing is during that period, that is the man's king period, they will believe that the world leader is the would be messiah. అయితే చాలా సంగతి ఏంటంటే ఈ మనుషుడు ఏర్పరచుకున్న రాజులే దినవలయందు ఆయనే మెస్సియా అని వీళ్ళు నమ్ముతారు. దట్ స్పిరిచువల్ డెల్యూషన్ ఆర్ దట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్ విల్ ఓవర్షాడో దెం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ గుడ్డితనము ఆత్మ సంబంధమైనటువంటి ఆ భ్రమ వాళ్ళకి కలుగుతుంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంచేత సోదరి సోదరులారా, నౌ వి ఆర్ లివింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ నో కింగ్, వెరీ షార్ట్లీ మ్యాన్స్ కింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ద వరల్డ్ పిక్చర్. అండ్ మనం నేడు దినాల్లో రాజు లేని కాలంలో జీవిస్తున్నాం. అతి త్వరగా మానవుడు ఏర్పరచుకున్న రాజు ప్రపంచాన్ని ఏలే దినాల్లోనికి రాబోతున్నాం. లాస్ట్ వీక్ ఐ వాస్ షేరింగ్ విత్ యు హౌ ఇజ్రాయెల్ ఇస్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ జోర్డన్ through Saudi Arabia to build the third temple in Jerusalem. గత వారం నేను చెప్తా వచ్చాను ఏ రీతిగా ఇశ్రాయేల్ దేశము సౌదీ అరేబియా దేశం ద్వారా యోర్దాన్ దేశంపై ఒత్తిడి తీసుకొచ్చి మందిర నిర్మాణం కొరకై వాళ్ళని బలవంత పెడతారు అనే దాన్ని చూస్తూ వచ్చా. Many people they do not know this fact. చాలా మందికి ఈ సత్యం తెలియదు. Though Jerusalem the temple is in the land of Israel,
చండి యెరూషలేము ఈ ప్రాంగ అంటే ఆలయ ప్రాంగణం ఇశ్రాయేలు దేశంలో ఉన్నా దో ద జూస్ అండ్ పాలెస్టైన్స్ ఆర్ ఫైటింగ్ ఈ యూదులు పాలస్తీనా వారు దాని కొరకు వారు పోరాడుతున్నప్పటికీ బట్ యాక్చువల్లీ ద ఓనర్ ఆఫ్ ద యెరూషలేం టెంపుల్ ఇస్ నేదర్ జూస్ నార్ ద పాలెస్టీనియన్స్ ఇట్ ఇస్ జోర్డాన్ వక్ఫ్ బోర్డ్ కనుక ఆ నిజానికి ఆ యెరూషలేము ఆలయ ప్రాంగణం అంతా కూడా అది ఇస్రాయిల్ చేతిలో లేదు ఈ పాలస్తీనుల వశంలో లేదు కానీ యోర్దాను దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ అంటారు వారి యొక్క అధీనంలో అది ఉంది అండ్ వాట్ ఎవర్ దే హావ్ టు డు దేర్ దే హావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ దట్ వక్ఫ్ బోర్డ్ ఇఫ్ దే వాంట్ టు రిమూవ్ ఎ బ్రిక్ ఆర్ టు పుట్ ఎ బ్రిక్ దే హావ్ టు టేక్ పర్మిషన్ అంచేత వాళ్ళు అక్కడ ఏం చేయాలన్నప్పటికీ కూడా ఒకవేళ ఒక ఇటుక తీస్తే మరొక ఇటుక పెట్టాలన్నా కూడా ఆ యోర్దాను దేశం యొక్క అనుమతి వారు తీసుకోవాలి అండ్ నౌ ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ టుగెదర్ అండ్ సో దట్ ఇజ్రాయెల్ వాంటెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ జోర్డన్ through Saudi Arabia and to build the third temple ippudu sangathulanni kuda oka variki samakoodutunnattuga untunayi tadwara aa Saudi Arabia dwara Jordan desham pai ottidi pensi vaari oka Jerusalem pranthamlo aalayam nirminchadaniki prayatnistaru so the book of judges is the time of no king and 1 Samuel is the time of man's king king Saul kanaka ee nyayadhipathula dinalu enti elanti vante avi raju leni kaalamo tarvata modati samuel grantham em manavudu erpachukunnatundi raju kaalamo and after that at tarvata second samuel is god's king that is david rendo samuel pustakanni manam gamaninchinappudu devudu erparchukunna raju kaalamo adi david raju kaalam that is after the tribulation period we all know about the millennial kingdom of Lord Jesus Christ where the righteousness will rule chanda adentante edenla shramala kalama ayipoyin tarvata ee veyyanla paripalanalo ee reethiga yesu pravar paripalistadu neethi yeltundi adinalla manam erugudam so we are talking about the period of judges which is a dark period in the Israelite history araga nyayadhipathula kalan gurinchi manam maatladutunnamu israel charithralo adi cheekati kalam because though the lord has brought them out of the land of egypt from slavery enchada devudu valni aa banisathvamlo nunchi egypt deshamlo baitiki teesukochinappudiki though he blessed them with blessing after blessing journey vaari oka yatra dinallo anekamaina aashirvadalu variki ichinappudiki the desire of the lord is that his people should enjoy in the promised land with what he gives unto them so devuna aasha entante tana prajalu వాగ్దాత దేశంలో తన వారికి ఇచ్చేటువంటి సంగతులను అనుభవించి ఆనందించాలని when god saves you and me it is not to trouble you and me it is not to put you and me to tears so that you and may enjoy our spiritual inheritance in lord jesus christ that's why he will save us చూడండి ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఆయన మనల్ని ఇబ్బంది పాలు చేసే దాని కొరకు లేక మనల్ని కన్నీళ్లతో నింపడానికి కొరకు ఆయన రక్షించుకోలేదు గానీ యేసుక్రీస్తు ప్రభువారినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుభవించి ఆనందించాలనేది ఆయన యొక్క ఆశ but what has happened in the book of judges and when we see it carefully the book of judges pictures israel suffering from invasion time and again so nyayadhipathula granthanni jagrataga manam patinchinatlavade israel desham marala avaru ee oka shatru daadiki guravuto vachche and because of that invasion they were going to slavery again and again shatru varna akramistha vache kaaranam cheta marala vaaru banisathvamlo kelta vacharu because of the slavery they will be losing their goods and properties they were becoming poverty stricken chandu vaaru aaka vere deshalu vaana aakraminchukoni banisulaga ayipoyaru ganaka vaari oka vastulu vaarukunna sampadnata vallu teesukoni vaari karuvu var deshalo vachesadi not only the enemy from the outside external enemy but quite often there was internal civil war between tribes chandi akada velupala prant deshal nunchi vaarpai daadi jaragatam maatrame kaadu gaani chaala tarchuga unnatundi ee gotraala madhyalone antargathanga yuddham jarugutaa undedi from this we have understood one important truth for the benefit of our spiritual life దీనించి మన ఆత్మీయ జీవితం యొక్క మేలు కొరకు ఒక ప్రాముఖ్యమైన సత్యం నేర్చుకోవచ్చు వాట్ ఇస్ దట్ అదేంటి వెన్ మ్యాన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ హింసెల్ఫ్ మానవుడు తనంతట తానే తీర్మానించుకోవడానికి విడిచిపెట్టబడితే ఇట్ విల్ నాట్ బి లాంగ్ బిఫోర్ హి ఫైండ్స్ హింసెల్ఫ్ ఇన్ ఎ డీప్ ట్రబుల్ చూడండి చాలా కాలం పట్టదు ఆ మనుషుడు తన తాను ఎంతో గొప్ప సమస్యలో ఇరికిపోవడానికి గాడ్ హస్ లాస్ట్ వీక్ వి హావ్ సీన్ గాడ్ హస్ క్రియేటెడ్ ఎ వాక్యూమ్ ఇన్ అవర్ హార్ట్ గత వారం చూస్తూ వచ్చాం దేవుడు మన యొక్క హృదయాల్లో జీవితాల్లో ఖాళీతో పుట్టించాడు దట్ ఈస్ హి హస్ కెప్ట్ దట్ వాక్యూమ్ ఫర్ హింసెల్ఫ్ చూడండి ఆ ఖాళీ తన కొరకు తాను అని చేసుకున్నాడు అండ్ ఇఫ్ యు ఫిల్ దట్ వాక్యూమ్ విత్ ద లార్డ్ దెన్ యువర్ లైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇఫ్ యు want to fill that vacuum with so many other things
very sooner the trouble will start. Chunaka kali sthalani gaani devuni cheta yesu prabhu varini nimpadaniki manam anumatiste jeevitham baaguntundi gaani itharamainatundi sangathala cheta kali nimpadaniki prayatniste mana jeevitham chaala tvaraga adi patanamaloniki vastundi. Yeah, with that question we closed the last week's study. Gata varam patanani ee prashnato manam mugincham. Today so many people, they want to fill that vacuum with so many things and ultimately they are troubled in their lives. Idinallo chaala manda kali sthalani anekamaina sangathala cheta నింపుకొని ప్రయత్నం చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఎంతో మరి కష్టంలోకి వచ్చేసారు. అండ్ కీప్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ దట్ వాక్యూమ్. గనక ఆ ఖాళీలో ఆ సమాధానకర్త యొక్క అధిపతిని ఉండనివ్వాలి. సో నౌ వెన్ వి సీ ఫర్దర్ ఇక ముందుకు మనం వెళ్ళి చూసినప్పుడు డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జాషువా అండ్ ద అదర్ ఎల్డర్స్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దే వర్ ఫాలోయింగ్ ద లార్డ్. చూడండి యోషువా దినాల్లో కావచ్చు మిగిలినటువంటి ఆ నాయకులు పాతవారు ఉన్నప్పుడంతా కూడా వీరు ప్రభుని వెంబడిస్తూ వచ్చారు. దే వర్ ఎంజాయింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క వాగ్దానాలను ఆనందిస్తూ వచ్చారు. బికాజ్ దోస్ పీపుల్ లైక్ జాషువా అండ్ అదర్ సమ్ ఎల్డర్లీ పీపుల్ they knew what God has done in the wilderness. ఎంచేతంటే యోషువా గావచ్చు అట తర్వాత ఆ కాలం చెందినటువంటి నాయకులకి కొద్దిమందికి ఈ యొక్క ప్రభు అరణ్యంలో చేసినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో మెనీ పీపుల్ దే డు నాట్ నో వాట్ హాస్ హ్యాపెన్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఆల్మోస్ట్ దే డైడ్ డ్యూరింగ్ దేర్ విల్డర్నెస్ వాండరింగ్స్. అంటే ఈ చాలా మందికి ఐగుప్తులో ప్రభు చేసిన కార్యాలు తెలియంచేద్దంటే దాదాపుగా అందరూ వారి యొక్క అరణ్యములో వారు సమహరించబడ్డారు గనక. నౌ ఆఫ్టర్ బ్రింగింగ్ దెమ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇప్పుడు వీరు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత వాట్ దే హావ్ టు డు వాళ్ళు ఏం చేయాలి? దే హావ్ జస్ట్ టు క్లెయిమ్ ద ల్యాండ్ బై డ్రైవింగ్ అవుట్ ద ఎనిమీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద ఓన్లీ జాబ్. వాళ్ళు చేయగలిసిన పని ఒకటి ఏంటంటే దేవుని సహాయాన్ని పొందిన వారై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శత్రువుల్ని పారద్రోలి ఆ ప్రాంతాన్ని వారు కైవసం చేసుకోవాలి. ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దే మస్ట్ ఎంజాయ్ మిల్క్ అండ్ హనీ అండ్ ద డ్యూ ఆఫ్ హెవెన్. దేవుని ఆశ ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఆకాశపు మంచు తాగేటువంటి దేశాన్ని వారు అనుభవించాలి. అండ్ వి ఆల్ నో ఆఫ్టర్ మోసెస్ డెత్ Joshua completed this task to some extent. చూడండి మనం ఎరుగుదాము మోషే మరణం తర్వాత యోషువా ఈ పని బాధ్యత కొంతవరకు నెరవేర్చాడు. అండ్ వెన్ వి సీ the first chapter of judges nyayadipathala grantha modata adhyayani ga man chusinappudu they enjoyed the providence of god varu devuni yokka erpaatini sadupayalu aanandinchar. In verse 2 rendo vachanamulo see when they after they entered into the land of promise after joshua died yoshua chanipoyin tarvata vaagdana deshalanu praveshincharu అప్పుడు ప్రవేశించిన తర్వాత ఆఫ్టర్ జాషువా డై అంటే యోషువా చనిపోయిన తర్వాత వాస్ ఎ వార్ అక్కడ యుద్ధం జరిగింది. అండ్ ఇన్ జడ్జెస్ 1:1 దేర్ వాస్ ఎ ఫైటింగ్. యోషువా 1:1లో ఒక యుద్ధం జరిగింది. బికాజ్ దే వాంటెడ్ టు గో అగైన్స్ట్ ద కనానైట్స్ ఫస్ట్. ఎంచేతనే మొదట కనానీయులతో యుద్ధం చేయడానికి వారు వెళ్ళారు. టు ఫైట్ అగైన్స్ట్ దెం దట్ ఇస్ రిటన్ ఇన్ వర్స్ 1. మొదట వచనంలో రాయబడింది కనానీయులతో యుద్ధం చేయుటకు. ఇమిడియట్లీ ద లార్డ్ గేవ్ ఎ వండర్ఫుల్ ప్రావిడెన్స్. వెంటనే ప్రభు వారికి అద్భుతమైనటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ ప్రభు ఏం చెప్తాడు? ద లార్డ్ సెడ్ వర్స్ 2 జూడా షల్ గో అప్ బిహోల్డ్ ఐ హావ్ డెలివర్డ్ ద ల్యాండ్ ఇంటూ హిస్ హ్యాండ్. రెండవ వచనం యెహోవా దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను వారు పోవాలని సెలవిచ్చాను. గాడ్ హాస్ ఆల్రెడీ సీన్ వి హావ్ సీన్ మెనీ టైమ్స్ ప్రావిడెన్స్ మీన్స్ ప్రోవిడెన్స్ ప్రోవిడియో దట్ ఇస్ గాడ్ హాస్ ఆల్రెడీ సీన్ ఇన్ అడ్వాన్స్. కనుక చాలాసార్లు చెప్తా వచ్చాము దేవుడు ముందుగానే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందుగా చూసి ఆయన సంగతులను ఏర్పాటు చేసేటువంటి వాడిని. అండ్ దే జస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ ప్రామిస్. వారు అక్కడ అప్పుడే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అండ్ ఆఫ్టర్ దట్ జాషువా డిస్ట్రిబ్యూటెడ్ ద ల్యాండ్ టు దెం అండ్ జాషువా డైడ్. నౌ చూడండి యోషువా తర్వాత ప్రాంతాన్ని ఆ భాగాన్ని వారు పంచిపెట్టాడు తర్వాత ఆయన చనిపోయాడు. అండ్ నౌ దే థాట్ ద పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ కనానైట్స్ థాట్ నౌ దే ఆర్ వెరీ వీక్ బికాజ్ ద లీడర్ జాషువా డైడ్. చూడండి ఇక కనానీయులు వారు ఏమనుకున్నారంటే వారి నాయకుడు అయినటువంటి యోషువా చనిపోయాడు గనక వీళ్ళు బలహీనులుగా ఉన్నారనుకున్నాడు. అండ్ దే వాంటెడ్ టు ఫైట్ వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నారు. దే కేమ్ అగైన్స్ దిస్ ఇజ్రాయెలైట్స్ ఇజ్రాయెలకు వ్యతిరేకంగా వాళ్ళు వచ్చారు. అండ్ దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ థింగ్ వీళ్ళు అద్భుతమైన కార్యం చేశారు. ఆస్క్డ్ ద లార్డ్ హూ హస్ టు గో ఫస్ట్ వాళ్ళు ప్రభుని అడిగారు ఎవరు ముందుగా వెళ్ళాలి అని. సీ ది ఆన్సర్ ఆఫ్ గాడ్ చూడండి దేవుడిచ్చిన జవాబు. సీ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ చూడండి దేవుని యొక్క ఏర్పాటు చూడండి. ఐ హావ్ గివెన్ ద ల్యాండ్ టు జూడా లెట్ హిమ్ గో ఫస్ట్ ఐ హావ్ ఆల్రెడీ డెలివర్డ్ ఇట్ ఇంటూ దేర్ హ్యాండ్ దే విల్ జస్ట్ గో అండ్ స్టాండ్ దేర్ అండ్ ఐ విల్ ఫైట్ ద బ్యాటిల్. నేను ఇదివరకే యూదా వంశస్థులకు ఆ భూమి ఆ ప్రాంతాన్ని ఇచ్చి ఉన్నాను వారు చేయాల్సింది ఏంటంటే వెళ్ళి నిలబడితే చాలు యుద్ధంలో గెలుస్తారు. ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో మన జీవితాల్లో కూడా ఆఫ్టర్ వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మన దేవుని పిల్లలు అయిన తర్వాత హి విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్ ఆయన మన యుద్ధాలు చేస్తాడు. హౌ మెనీ ప్రామిసెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్ ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్ ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్ బట్ మెనీ టైమ్స్ వి విల్ గో ఫార్వర్డ్ అండ్ తన్నుల్ది నేనకు వస్తాం. చూడండి చాలా ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ఏమి యుద్ధం నేనే చేస్తాను యుద్ధం యెహోవాదే అనే మాటలు ఉంటాయి కానీ
చాలా సార్లు మనం యుద్ధం చేయడానికి వెళ్లి తన్నులు తినొస్తాం. యా డిపెండింగ్ ఆన్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవునిపై ఆధారపడడం అనేది చాలా ప్రాముఖ్యం. సో ద లార్డ్ టోల్డ్ విత్ ద పాస్ట్ టెన్స్ ఐ హావ్ ఆల్రెడీ డెలివర్డ్ దెం డెలివర్డ్ దట్ ల్యాండ్ అంటు యు. చూడండి ఇక్కడ దేవుడు భూతకాలంలో ముందుగానే జరిగిపోయినట్లు మాట్లాడుతంటాడు. ఆ దేశాన్ని ఇదివరకే మీకు ఇచ్చి ఉన్నానంటే. సో నాట్ ఓన్లీ ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ వెర్స్ 2 రెండవ వచనంలో దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును గుర్చిన ఏర్పాటు మాత్రమే కాదు. యు కెన్ సీ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద వార్ ఇఫ్ యు రీడ్ ఇన్ వెర్స్ 19 19వ వచనంలో చూసినప్పుడు యుద్ధములో వారి భద్రత కూడా మనం చూస్తాం. ద లార్డ్ వాస్ విత్ జూడా. ద లార్డ్ వాస్ విత్ జూడా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. 19 యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నాడు. ప్రభు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి. డ్రైవ్ అవుట్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద మౌంటెన్స్ but could not drive out of course that is the second part they drove out the inhabitants of the mountains varu manya deshamanu swadina parchukoniri see the protection the lord was with them chunakada badrata chudandi yehova variki todai unnadu if the lord is for you who can be against you kanaka devudu niki todai unte niki vyatirekanga varu untaru nobody can stand evaru nilabadaler because see some of the times great lands like egypt god has given to the people of Israel and the other enemies chandi konsal man chustunappudu ayyuptu laanti pedda deshalu saitamu devudu israel ki gaani migitha variki ichadu and not only that ante kaadu we can see his power exhibited in verse 4 nalgava vachanamlo devuni oka shakti kanaparchabattam chustam and Judah went up and the lord delivered the Canaanites and the Perizzites into their hand and nearly they slew 10,000 men nalgava vachanam kananeela meediki yuda vamshasthulu poyappudu yehovah కనానీయులను పెరిజీలను వారికి అప్పగించిన గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతం చేసిరి. Yes, the land of Canaan or our life in Canaan, it is enjoying our spiritual inheritance as a believer. కనుక ఈ కనాను దేశము గాని ఆ కనాను అనేటువంటిది ఆ విశ్వాసిగా ఆత్మ సంబంధమైన మన స్వాస్థ్యాన్ని అనుభవించడానికి గుర్తు. So many things God has prepared for us. అనేకమైన సంగతులు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. God I hath not seen, ear hath not heard, it is beyond the comprehension of human heart. కనుక అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కాని సంగతులు. Often we used to say many people compare Canaan with heaven. చూడండి తరచుగా మనం వింటా ఉంటాం ఏంటంటే చాలా మంది కనాన్ అనేసరికి పరలోకంతో బోలుస్తుంటారు. పరలోకం కాదు. కనాన్ ఎనిమీస్ ఆర్ దేర్. కనానులో శత్రులు ఉన్నారు. ఇన్ కనాన్ వార్స్ ఆర్ దేర్. కనానులో యుద్ధాలు ఉన్నాయి. ఇఫ్ వార్స్ ఆర్ దేర్ ఇన్ హెవెన్ ఐ డోంట్ వాంట్ టు గో టు హెవెన్. కంచండి పరలోకంలో యుద్ధాలు ఉంటే పరలోకం వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. కనాన్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్లేస్. పరలోకము అద్భుతమైన స్థలం. దెన్ వాట్ ఇస్ కనాన్? అయితే కనాన్ అంటే ఏంటి? పీపుల్ డెలివర్డ్ ఫ్రమ్ బాండేజ్ దే ఎంటర్డ్ ఇంటూ దిస్ ల్యాండ్ దట్ ఇస్ ద స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ బిలీవర్ వాట్ ఎ believer can enjoy even while during this pilgrimage kanaka banisattamu bandakalanu vedipinchinatundi varu aa swasthyanni ee reethiga aanandinchar anetundi choopistundi kanaka rakshana pondatundi vishwasi bhoomi meedu unnappude aatma sambandhamaina swasthyanni aanandinchuta anedi ee oka sangathi gurtu god has provided so many things chudandi devudu anekamaina sangathulu erpaatu chesadu so god has extended his providence devudu variki tana oka sadupayanni anugrahinchadu and his protection aina bhadratani ichadu and his power aina shakti and we all know the promises all the promises of Abraham are there chudandi manam erugudumu vaagdanalu devudu Abraham ki ichina vaagdanalanni vaari but just now as we have read in the portion from 7 to 10 or 13 indaka man chadukunnatunda bhagamu 7 nunchi 13 vachanallo over time within no time the nation of Israel quickly decayed after a new generation took over chandi chaala tvarita gathina oka krutta taram var raagane israel desh janangam chaala tharaga varu kshininchipoyaru atmeega it is a very sad thing very sad comment by the holy spirit in the bible chandi idi chaala baadhakaramaina sangathi bible lo parishuddhaatma raas cheppinatundi chaala nopikaramaina maata adi almost the very next generation see so many years have not passed chandi tarvata taram vare inga chaala samvatsaralem gathinchipoledu and it is written a generation that new not Joshua and what the Lord has done through Joshua and other leaders chandi akkada raayabadna maata entante aa taramu varandaru tam pitruladiki chechabadiri vaari tarvata Yehova nainanu aa Israel koraku chesina karyamulainanu eragani taram okati puttaga what a sad situation ఇలాంటి విచారకరమైన పరిస్థితి అది. Yes, in verse 10 the same thing is written. పదవచనం అదే రాయబడింది. So brothers and sisters, కనుక సోదరి సోదరులారా, you and I must be very careful about our children. కనుక నీవు నేను మన యొక్క పిల్లల విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. Now because they were not faithful in conveying what the Lord has done in their lives, వారు తమ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో ఆ కార్యాలను
పిల్లలకి అందచేయటంలో వారు విఫలులయ్యారు గనక అండ్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆ తర్వాత తరం వారి యొక్క స్థితి ఎలాగైపోయింది దే డోంట్ నో జోషువా అండ్ దే డోంట్ నో జోషువాస్ గాడ్ ఆల్సో చూడండి వారికి యెహోషువా తెలియదు యెహోషువా దేవుడు కూడా తెలియదు సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ స్పిరిచువల్ ఫెర్వర్ ఇన్ దట్ ల్యాండ్ చూడండి ఆయక ప్రాంతదేశములో ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి కలిగి ఉండేదానికి బదులుగా అండ్ దే సాంక్ ఇంటూ ఎపతి దిస్ ఇజ్రాయెలైట్స్ చూడండి ఈ ఇశ్రాయేలు ఎంతో క్షీణదశలోనికి దిగిపోయారు God wanted them to enjoy the land of promise but time and again they were going into slavery what an apathy it is chandi devudu varini aa vagdana deshana aanandinchali anubhavinchalani kortha vachar gaani veeru maatramu marala marala baadhasattvamloniki daasyamloniki ellipovatam anedi enta baadhakaramaina samayam and when we see their spiritual life valaatmiya jeevithanni chusinappudu instead of obeying the lord people moved into apostasy chandi var prabhu ku yehova ku lobadu daniki badaluga prajalu aatmiyamaina brashtatvamlokki ellipoyaru in the same portion which we have read they started worshiping baal they started worshiping even ashtaroth like that chandi indaku manu chadukunnatundi bhagamlone manu chusam entante varu baalunu aaradhinchatam modalu pettaru ashtarothulanu aaradhinchatam modalu pettaru how many times if you read the book of deuteronomy how many times moses how many times he exhorted the people of israel chandi nityavadesha gandanni gani chadivinappudu enni paryayalu moshe israel prajalni ide sangath gurinchi hecharinchi cheptadu when I was sharing the word of god in the morning meditations last year there are so many promises from the book of deuteronomy ee udayakala mauna dhyanam chestu cheptunna dantlo గత సంవత్సరం ద్వితీయోపదేశ కాండములో నుంచి చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇన్ ద క్యాలెండర్ అంటే ఆ క్యాలెండర్ లో సో వెన్ వి గో త్రూ దట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్ టిల్ ద లాస్ట్ చాప్టర్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ మోసెస్ హౌ మోసెస్ ఎగ్జార్టెడ్ దెం టైమ్ అండ్ అగైన్ ఓన్లీ వన్ థింగ్ యు హావ్ టు డు డోంట్ లీవ్ గాడ్ ఓబే గాడ్ దట్ ఇస్ ద హోల్ స్టోరీ ఆఫ్ దట్ డ్యూటరానమీ కనుక ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం మొదలుకొని చివరి వరకు కూడా మనం చదివినప్పుడు మరలా మరలా ఈ మోషే నొక్కి చెప్పేది ఏంటంటే మీరు దేవుని విడిచిపెట్టద్దు యెహోవాను విసర్జించకూడదు ఆయన చెప్పేదంతా అదొకటే మాట ఓబే ద లార్డ్ దట్స్ ఆల్ ఆయన చెప్పేదంతా యెహోవాకు లోబడి ఉండండి అండ్ వెన్ వి ఎంటర్ ద బుక్ ఆఫ్ జాషువా ఆల్సో టైమ్ అండ్ అగైన్ హి రిపీటెడ్ ద సేమ్ ఎగ్జార్టేషన్ యెహోషువా గ్రంథంలోకి వచ్చినప్పుడు కూడా యెహోషువా కూడా మరలా మరలా అదే మాటని హెచ్చరించి చెప్తా ఉంటాడు ఆఫ్టర్ జాషువా డైడ్ అది యెహోషువా చనిపోయాక ద ఫస్ట్ థింగ్ వాట్ దే హావ్ డన్ ఇస్ వాట్ దే షుడ్ నాట్ డు చూడండి వాళ్ళు చేసిన మొదటి సంగతి ఏంటంటే వాళ్ళు చేయకూడదని చేశారు దే వెంట్ ఆఫ్టర్ ద గాడ్స్ ఆఫ్ ద నైబరింగ్ నేషన్స్ and they were sunk into apostasy ganaka varu irugu porugu deshallo devatalanu poojinchatam modalu petti aatmeyana brashtatvamlo kelipoyaru and physically speaking they were in a pathetic condition because of that apathy chandi aatmeyanga manu chusinappudu vaari bhautikanga chusinappudu vaaru aa reethiga brashtatvamlo kelipotha vacharu aatmeyamainatvanti vidhanamulo దైనమైన స్థితికి వెళ్ళిపోయారు అండ్ స్పిరిచువల్లీ వెన్ వి సీ దే వెంట్ ఆఫ్టర్ ద అదర్ గాడ్స్ ఆఫ్ ద నేషన్స్ అండ్ దే సంక్ ఇంటూ అపోస్టసీ ఆత్మీయంగా చూసినప్పుడు ఇతర దేవతలను వారు ఆరాధిస్తూ వచ్చారు ఆత్మీయమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు అండ్ వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి ద నేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ అండ్ ఓబేయింగ్ ద లా ఆఫ్ ద లార్డ్ ద ల్యాండ్ వాస్ ఫిల్డ్ విత్ anarchy that is lawlessness chandi aa desham devuni yokka aagnalaku lobadutu aanandanchi chakkaga nadchukune dan badaluga arachakatvam loniki aayika desham vellipoyindi indeed israel was in its worst times during those days nijanga akkada aa dinalo israeliyulu ento bhayankaramainatvanti paristhitiloku vachesaru joshua and all the generation of people who had seen the wondrous works of the lord they died చూడండి యెహోషువా గాని మిగతా నాయకులు ప్రజలు ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసిన వారందరూ చనిపోయారు అండ్ దేర్ డెత్ లెఫ్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫస్ట్ టైం వితౌట్ ఎ సింగిల్ సెంట్రల్ లీడర్ కనుక వారి యొక్క నాయకుల మరణము మొట్టమొదటిసారిగా ఇస్రాయేలీ దేశంలో ఒక కేంద్రముగా ఒక నాయకుడు ఏలుతున్నటువంటి ఆ స్థితిలో నుంచి వాళ్ళని పూర్తిగా నాయకుడు లేని స్థితిలోకి తీసుకెళ్లిపోయి బికాస్ రైట్ ఫ్రమ్ ద డే దే కేమ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ వాట్ ఏ స్టేచర్ మోసెస్ వాస్ దేర్ లీడర్ చూడండి ఆ ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన నాటి నుంచి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మీయత కలిగిన మోషే లాంటి వాడు నడిపించాడు ఓ ఏ పర్సన్ హూ వాస్ టాకింగ్ టు గాడ్ దేవునితో నేరుగా మాట్లాడేవాడు వ్యక్తి అండ్ ఆఫ్టర్ మోసెస్ జాషువా వాస్ ద లీడర్ తర్వాత మోషే తర్వాత యెహోషువా నాయకుడు యా జాషువా వాస్ నోవే లెస్ దెన్ మోసెస్ చూడండి యెహోషువా మోషే కంటే ఏమాత్రం తక్కువ కాదు వి ఆర్ నాట్ కంపేరింగ్ దెం అంటే వాళ్ళని పోల్చట్లేదు గాడ్ యూజ్డ్ బోత్ ఆఫ్ దెం ఇన్ ఏ వండర్ఫుల్ వే దేవుడు వాళ్ళిద్దర్ని అద్భుతమైన విధానంలో వాడుకున్నాడు అండ్ నౌ ఆఫ్టర్ జాషువా ఇప్పుడు యెహోషువా తర్వాత ఓ ఏ పాథెటిక్ కండిషన్ దేర్ ఇస్ నో సెంట్రల్ లీడర్ అండ్ ఎవరీబడీ స్టార్టెడ్ లివింగ్ యాస్ దే
చూడండి ఎంత దైనీయమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వారికి చూసినప్పుడు నాయకుడు దేశాన్ని ఏలేటువంటి వాడు ఎవరు లేరు, ప్రతి వారి ఇష్టానుసారంగా చేస్తా వచ్చారు. గాడ్ హస్ గివెన్ హింసెల్ఫ్ అన్ టు దెం యాస్ దేర్ లార్డ్. గాడ్ హస్ గివ్ దెం వండర్ఫుల్ థింగ్ కానన్ యాస్ దేర్ ల్యాండ్ అండ్ ద కమాండ్మెంట్స్ యాస్ దేర్ లా. చూడండి దేవుడు వారికి అద్భుతమైనటువంటి సంగతులు ఇచ్చాడు, తను తానే వారికి ప్రభుగా అనుగ్రహించుకున్నాడు, వారికి ఆ కనాను దేశాన్ని వారి భూమిగా దేశంగా అప్పగించాడు, అంతేకాదు తన వారి ధర్మశాస్త్రాన్ని వారికి ఆజ్ఞలకు ఇచ్చాడు. బట్ వాట్ దే హావ్ డన్, వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ డినైడ్ ద లార్డ్, ఇశ్రాయేలీయులు వారి యెహోవాను విసర్జించారు, అండ్ డిఫైల్డ్ ద ల్యాండ్ విత్ ఆల్ ద దోస్ ఐడల్స్. చూడండి ఆ విగ్రహాల చేత ఆ ప్రాంతాన్ని దేశాన్ని అంతటిని అపవిత్రపరిచారు. నాట్ ఓన్లీ డిఫైల్డ్ ద ల్యాండ్ దే డిఫైల్డ్ ద లా. చూడండి వారు ప్రాంతాన్ని అపవిత్రపరచడమే కాదు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు. అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ మే బి ట్రూ దట్ హస్ టేకెన్ ప్లేస్ ఆన్ దట్ డే. బహుశా ఈ రెండు సంగతుల్లో ఒకటి వాస్తవంగా అది నన్ను జరిగి ఉంటుంది. వన్ థింగ్ ఈస్ ఒకటేంటంటే ఎయిదర్ ద ఓల్డర్ జనరేషన్ హావ్ ఫెయిల్డ్ టు ఇన్స్ట్రక్ట్ దేర్ సీడ్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. చూడండి ఒకవేళ పాత తరం వారు తమ క్రొత్త తరానికి సంతానాలకి దేవుని సంగతులు నేర్పించేటువంటి విషయంలో తప్పిపోయారు. దట్స్ వై David cries in Psalm, I think it is in 71. అందుచేత దావీదు ఆయన కీర్తన 71 లో అనుకుంటాను ఆయన ఇలాగ మొరపెట్టారు. This is a lesson to every parent. ఇది ప్రతి తల్లిదండ్రికి ఇది ఒక పాఠం. Yeah, it is so good to send them to medicine or engineering or some other MBA or MCA, but this is more important than that is important, but this is more important. అంటే పిల్లలు మెడిసిన్ చదువుకునే దాని కొరకు ఇంజనీరింగ్ కొరకు MBA MCA పంపించడం ప్రాముఖ్యమే గాని దానికన్నా ఇది మరి ప్రాముఖ్యం. వాట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్? దావీదు యొక్క ప్రార్థన ఏంటి? 71:9 కీర్తన 71:9 లో కాస్ట్ మీ నాట్ ఆఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, ఫర్సేక్ మీ నాట్ వెన్ మై స్ట్రెంగ్త్ ఫెయిలర్. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నీ బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. Don't leave me. నన్ను విడిచిపెట్టొద్దు అంటాడు. Why? ఎందుకని? I want to fight more battles to increase my area. అంటే నా యొక్క ప్రాంతాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువ యుద్ధాలు చేయాలనా? Or I will go for more battles to increase my treasury. లేక నా యొక్క ధనాన్ని పెంచుకోవడానికి కొరకు ఎక్కువ యుద్ధాలు చేయడానిక? No. లేదు. He is telling the reason why he is asking God to be with him in his old age. ఆయన వృద్ధాప్యంలో కూడా దేవుడు తనతో ఉండాలి అని ఎందుకు అడుగుతున్నాడో కారణం చెప్తాడు. Verse 18. 18వ వచనం. Now also when I am old and gray haired, O God, forsake me not until I have shewed thy strength unto this generation and thy power to everyone that is to come. 18 deva vachu taramunaku nee baahubalamunu gurchiyu puttabo varikandariki nee shauryamunu gurchiyu nenu telijeppinatlu tala nerisi vruddudanai undu varaku nannu vidavakumu. This is the purpose. Idi uddesham. I want to show forth your great wonders to the next generation and also to the children that are going to be born later. Chandi nenu vachu taramunaku puttabo taraniki kuda nee yokka adbhutalni nee shauryanni telijeyali. I am asking the parents. Nenu talidallanu adugutunanu. What are you doing with your children? మీ పిల్లల విషయంలో మీరు ఏం చేస్తున్నారు? వాట్ అబౌట్ దేర్ స్పిరిచువల్ లైఫ్? వారి ఆత్మీయ జీవితం విషయం ఏంటి? యు ఆర్ ప్లానింగ్ సో మెనీ థింగ్స్ ఫర్ దేర్ షార్ట్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. వారి యొక్క లోకంలో జీవించేటువంటి స్వల్ప జీవితం కొరకే చాలా సంగతులు ప్రణాళిక చేస్తున్నారు. ఆల్ ఓవర్ డిగ్రీస్, ఆల్ ఓవర్ ప్రాపర్టీస్, ఆల్ ఓవర్ బిల్డింగ్స్, ఆల్ ఓవర్ కార్స్, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ఓవర్ ల్యాండ్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ దేర్ 20-30-40 ఇయర్స్ ఆఫ్ life in this world we are procuring. Chandi variki degrees gaavachu, cars gaavachu, bangalalu gaavachu, aasti paastalu gaavachu, ivanni variki bhoomi meeda bratikeetundi 34-35 samvatsaralu koraki sampadinchi pedutunnaru. But what about their eternity? Aidha var nityattam vishayam enti? Man of God David is telling. Daivajanudu David antadu. God in my old age be with me. Ayana antadu prabhu vruddhaapyamannu vidavanadu. Only one job is there for me. Naaku okke okka pani undi. I want to share my experiences with the next generation. Nenu naa anubhavalni vachu taraniki panchukogorutunna. Before his death what Jacob did? చూడండి తను చనిపోవడానికి మునపుగా యాకోబు ఏం చేశాడు? Though he has done so many things, the Hebrew writer is writing only two things in 11th chapter of Hebrews. I think it is in verse 21 or so. చూడండి ఆ యాకోబు జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో 21వ వచనం అనుకుంటాను ఆయన చేసిన దాంట్లో రెండే సంగతుల్ని రాసి పెడతాడు. If you and I are asked to write about Jacob, immediately we will start with Jacob is a deceiver, Jacob loved Rachel. These points will come to us. కనుక నీవు నేను గాని యాకోబు యొక్క జీవితంలో కొన్ని మాటలు రాయమని చెప్తే యాకోబు మోసగాడనో, యాకోబు రాహేలును ప్రేమించాడనో ఈ సంగతులను రాసి పెడతాడు. But what about God? లైక్ దేవుని విషయం ఏంటి? God mentioned only two things in the life of Jacob. దేవుడు యాకోబు యొక్క జీవితంలో రెండు సంగతుల్ని రాసి పెట్టాడు. Number 1. He leaned on the staff and worshiped the Lord. This is an eternal exercise. చూడండి ఆయన తన యొక్క చేతి కర్ర మొదలు మీద అనుకొని
దేవునికి నమస్కారం చేసానంటే అది నిత్యమైనటువంటి కార్యం ఆయన చేసింది 11:21 He worshiped the Lord ఆయన యెహోవాను ఆరాధించాడు And the second important thing what he has done is ఆయన చేసిన రెండో ప్రాముఖ్యమైన సంగతి Which is more valuable in the sight of God people must have despised that act or they may not they must have taken very negligently but God has given a very importance sir and yesna rendo pramukhyamaina sangathi bahusha prajalu dan trunikirinchochu leka aa sangathi chaala telikaga iskochu gaani devudu maatram dan gurtinchadu if you ask God మీరు దేవుని అడిగితే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ జాకబ్ డిడ్ ఇన్ హిస్ లైఫ్ దేవుడు యాకోబు తన జీవితంలో చేసిన రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే అండ్ ఇమిడియట్లీ గాడ్ ఇస్ టెల్లింగ్ వెంటనే దేవుడు అంటాడు ఈవెన్ ఇన్ హిస్ ఓల్డ్ ఏజ్ లీనింగ్ ఆన్ ద స్టాఫ్ హి వర్షిప్డ్ మీ ఆయన వృద్ధాప్యమందు కూడా తనక చేతికర్ర మొదలు మీద అనుకొని నన్ను ఆరాధించాడు డు యు నో వాట్ ఇస్ ద సెకండ్ థింగ్ రెండో సంగతి ఏంటో తెలుసా హి ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ బ్లెస్డ్ ద Children of Joseph, that is Manasseh and Ephraim. Chande, aina avasana kalamandu Yosefu kumarulu okkokkani ante Manasseh Ephraim lanu aashirvadinchadu. What does it mean? Dani ardham enti? Is there anything special in the hands of Jacob? Yakobu chetullo pratyekata emanunda? They are all human hands only. Avi manushuni yokka chetule. But what is the spiritual implication there? Aithe aathmeeyamainatvanti paatham enti akkada? Before my death, I want to pass on the blessings what I received from Abraham and Isaac onto the next generation. Na maranaaniki munupuga అబ్రహాము ఇస్సాకుల నుంచి ఏదైతే ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందానో అవి తర్వాత తరానికి నేను అందజేయగోరుతున్నాను. Oh, what Abraham has experienced. చూడండి అబ్రహాము ఏదైతే అనుభవించాడు. What Isaac has experienced. ఇస్సాకు ఏదైతే అనుభవించాడు. What I experienced. నేనేదైతే అనుభవించాను. I want to pass on to the lives of Manasseh and Ephraim. మనష్షే ఎఫ్రాయిముల జీవితంలో వారికి అందజేయగోరుతున్నాను. This is the concern of man of God David. This is the concern of man of God Jacob. చూడండి ఇది దైవజనుడైనటువంటి దావీదులో ఉన్నటువంటి పట్టింపు యాకోబు ఆ దైవజనుడిలో ఉన్నటువంటి భారం కూడా. What about us? మన విషయం ఏంటి? What are we transmitting to our children? మన పిల్లలకి మనం ఏం అందజేస్తున్నాం? Sad thing is during the days of Joshua, the very next generation have forgotten Joshua and also the God of Joshua. That is a dangerous thing. చూడండి చాలా విచారకరమైన సంగతి. వచ్చిన తర్వాత తరం వారి యోషువాను మర్చిపోయారు. యోషువా యొక్క దేవుని మర్చిపోయారు. ఎంత ప్రమాదకరమైన స్థితి అది. The day when you die, remember your testimony should not die. చండి జ్ఞాపకం పెట్టుకోనండి ఏది నానతే నువ్వు చనిపోతావో నీ సాక్ష్యం దాంతోనే పాటు చనిపోకూడదు ది డే వెన్ వి డై people will bury whoever is there they will bury us but our testimony should not be buried చండి ఏది నానతే మనం చనిపోతామో ప్రజలు మనల్ని పాతి పెడతారు గాని దాంతో పాటు మన సాక్ష్యాన్ని పాతి పెట్టకూడదు we have to leave our testimony for our next generation coming generations and then though we are buried there is no problem chandi manaku sakshyanni vache taraniki raboye taraliki virchipetti pellali adu tarvata manani samaj chesina parvaledu that is known as the progressive testimony the testimony passing on from one generation to the other chandi idi kramakramena avataram tarvata maroka taraniki aa sakshyanni andajeskuntu velatam if you see right from genesis adikanda modulukoni manu chustunnam right from adam adam modulukoni we all know from adam to noah there are 10 generations manam andaram erugudumu adam modulukoni noah వరకు కూడా 10 తరాలు ఆదాము ఆదాము సేత్ సేతు ఎనోష్ ఎనోష్ కైనాన్ కైనాన్ మహలలేల్ మహలలేల్ జెరెద్ జెరెదు ఏనక్ ఏనక్ మెతుషలా మెతుషలా లెమెక్ లెమెక్ అండ్ నోవా నోవా సో 10 జనరేషన్స్ వర్ దేర్ అంటే 10 తరాలు ఉన్నారు బట్ ఇన్ ద ఫస్ట్ 7 జనరేషన్స్ అయితే మొదటి 7 తరములలో అండ్ దట్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ ఆడమ్ అండ్ ద 7th వన్ ఇస్ ఏనక్ మొదటి వాడు ఆదాము ఏడవ వాడు హనోకు మచ్ ఇస్ నాట్ రిటెన్ అబౌట్ ద రిమైనింగ్ 5 పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో ఇద్దరు గురించి ఎక్కువగా రాయబడలేదు బట్ అబౌట్ దీస్ టు పీపుల్ మచ్ ఇస్ రిటెన్ అయితే వీరిద్దరు గురించి ఎక్కువగా రాయబడింది ఆడమ్ వాక్డ్ విత్ గాడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆదాము ఏదైన తోటలో దేవునితో కూడా నడిచాడు ఎవరీబడీ నోస్ ఇట్ అందరికీ తెలుసది అండ్ ఎవరీబడీ నోస్ ఈక్వల్లీ ఈనక్ ఆల్సో వాక్డ్ విత్ గాడ్ అందరికీ తెలుసు సమానముగా ఆనోకు కూడా దేవునితో నడిచినవాడు అండ్ ఇఫ్ యు క్యాలిక్యులేట్ దేర్ ఏజెస్ వారి వయసుని మనం లెక్కించినప్పుడు హౌ many ఇయర్స్ ఆడమ్ లివ్డ్ వి ఆల్ నో ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు మనం తెలుసు ఎన్ని సంవత్సరాలు యా బైబిల్ స్టడీ ఇంటరాక్షన్ మస్ట్ బి దేర్ బైబిల్ పఠనం అంటే మీరు కూడా చెప్పాలి ఇట్ ఇస్ ఎ సింపుల్ ఎల్కేజీ క్వశ్చన్ ఇది సాధారణ ఎల్కేజీ ఇట్ ఇస్ ఎ ప్లే స్కూల్ క్వశ్చన్ ఇది చిన్న ప్రశ్న ప్లే స్కూల్ ప్రశ్న దట్ ఇస్ ఆడమ్ లివ్డ్ ఫర్ 930 ఇయర్స్ ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు వెన్ ఆడమ్ వాస్ 622 అండ్ ఈనక్ వాస్ బోర్న్ ఆదాము వయసు 622 ఉన్నప్పుడు ఆనుకు జన్మించాడు లేటర్ యు కెన్ క్యాలిక్యులేట్ మీ తర్వాత లెక్కేసుకోవచ్చు సో వెన్ ఆడమ్ వాస్ 622 ఇయర్స్ ఆఫ్
age, Enoch was born. Adamu vayasu 622 samvatsaralu unnapudu Hanoku janminchadu. And from the age of 65, Enoch started walking with God. At the age of 65, he gave birth to Methuselah. 65 samvatsarala prayamulo unnapudu aina Methuselahku janminchadu. Aa tarvata devunito kuda nadichadu ani raayabadindi. Adam is, everybody is told. చూడండి ఆదాము అందరు చెప్పారు పైకి వినపడలేదు కానీ మనసులో చెప్పుకున్నారు ఆ మనసులో చెప్పుకున్నారు చాలా మంది హౌ మెనీ పీపుల్ ఇన్ ద బైబిల్ లివ్డ్ మోర్ దెన్ 900 ఇయర్స్ 900 సంవత్సరాల కంటే ఎక్కువగా బైబిల్లో జీవించిన వారు ఎంత మంది ఉన్నారు దేర్ ఆల్సో 7 పీపుల్ దాంట్లో కూడా 7 ఉన్నారు 7 పీపుల్ లివ్డ్ మోర్ దెన్ 900 ఇయర్స్ బైబిల్లో 900 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించిన వారు 7 ఉన్నారు ఆడం ఆదాము సేత్ సేతు ఎనోష్ ఎనోష్ కైనాన్ కైనాను అండ్ దెన్ దేర్ ఇస్ ఏ గ్యాప్ మహలలేల్ రీచ్డ్ దట్ Some people in the cricket 99 they will be out like that 895 not 900 ee mahalayalu dadabu daggara ku vachadu gaani kontha man cricket lo 100 runs kaakuna 99 ku out avunatlo 88 ke aina out aipadu 895 895 of course Jared was 962 tarvata Jared 962 and sixthly Methuselah everybody knows 969 tarvata aarodi Methuselah ante andaru telusu 969 and after that only 1% more than 900 that is Noah 950 and tarvata aa 900 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికింది ఒకరే నోవహు 950 సంవత్సరాలు సో కమింగ్ టు అవర్ ప్రోగ్రెసివ్ టెస్టిమోనీ ఇప్పుడు ఒక తరం తర్వాత మరో తరానికి అందజేసే సాక్ష్యాన్ని గురించి చూస్తే హౌ ద పేరెంట్స్ హావ్ టు ట్రాన్స్మిట్ దేర్ ఎక్స్‌పీరియన్సెస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ టు ద చిల్డ్రన్ ఏ రీతిగా తల్లిదండ్రులు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని కార్యాలను పిల్లలకు అందజేయాలని చూస్తే అండ్ యాజ్ ఐ టోల్డ్ యు వెన్ ఆడమ్ వాస్ 622 ఈనక్ వాస్ బోర్న్ టు జెరెద్ నేను చెప్పినట్లుగా ఆదాము వయసు 622 ఉన్నప్పుడు ఆ జెరెదు అనేటువంటి ఆయనకి హానోకు జన్మించాడు ఈనక్స్ రోల్ ఇస్ ఎ వండర్ఫుల్ రోల్ హానోకు పాత్ర చాలా అద్భుతమైనది వి ఆల్ నో హి నెవర్ డైడ్ హి వాస్ కట్ అప్ సో మనం ఎరుగుదాము ఆయన చనిపోలేదు ఆయన ఎత్తబడి పరలోకానికి వెళ్ళాడు హి ఇస్ ఎ మ్యాన్ హు వాక్డ్ విత్ గాడ్ ఆయన దేవునితో నడిచిన వాడు ఫర్ 300 ఇయర్స్ హి వాక్డ్ విత్ గాడ్ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు ఆయన highest aged person was his son that is Methuselah the second highest aged person is his father Jared chandi that is 969 and he is 962 చూడండి ఆ అత్యధికమైనటువంటి కాలం బ్రతికినటువంటి వారిలో అతని కుమారుడైన మెథుషెలా 969 తర్వాత రెండో వాడు చూసినప్పుడు తన తండ్రి అయినటువంటి జెరెదు ఆయన 962 and you can verify them later these are all written very clearly even is vastanga raayabaddayi me tarvata vaatini chusukochu and now Enoch started walking with God at 65 chandi anoku 65 samvatsaralu vayasu unnapudu devunito nadavadam modalu pettadu so at 65 means by that time Adam is 687 622 plus 65 kanaka adamu vayasu appadiki 687 samvatsaralu untadi and what I imagine though it is not written in the bible bible lo idi raayabadakapoyina nenu anukunedi entante and when Enoch was walking with God anoku devunito nadustunnapudu 300 years not 1 year or 2 years oka samvatsaram rendu samvatsaralu kadu 3 సంవత్సరాలు జీవించాడు సీ వెన్ వి రైట్ నౌడేస్ దేర్ ఆర్ నో లెటర్స్ ఎర్లియర్ దట్ ఇన్లాండ్ లెటర్స్ వర్ దేర్ చండి ఈ దినాల్లో ఈ ఉత్తరాలు లేవు ఆ మునుపు కాలములో ఇన్లాండ్ లెటర్స్ అని సెల్ ఫోన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దోస్ డేస్ ఆ దినాల్లో మొబైల్ ఫోన్స్ లేవు వి వర్ రైటింగ్ లెటర్స్ ఈ ఉత్తరాలు రాసేవాళ్ళం అండ్ ద లాస్ట్ లైన్ ఇస్ చివరిలో రాసేది ఏంటంటే ఇంతే సంగతులు ఇంతే సంగతులు బట్ 300 ఇయర్స్ వాట్ దే హావ్ రిటన్ విత్ దే హావ్ డిస్కస్డ్ వి డు నాట్ నో అయితే 300 సంవత్సరాల కాలం వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారో మనకు తెలియదు బట్ వన్ థింగ్ అయితే ఒకటి వైల్ దే వర్ వాకింగ్ అండ్ టాకింగ్ వారు అలా నడుస్తూ మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటాను వన్ డే గాడ్ మస్ట్ హావ్ టోల్డ్ ఈనక్ ఓదినాన దేవుడు ఆనుకుతో చెప్పి ఉంటాడు దట్ ఇస్ ఫ్లాష్ బ్యాక్ వాట్ హి హస్ రిమెంబర్డ్ అంటే తన జ్ఞాపకం ఉన్న దాన్ని ఓ ఈనక్ ఆనుకు ఐ వాస్ వాకింగ్ లైక్ దిస్ మోర్ దెన్ 600 ఇయర్స్ బ్యాక్ విత్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ కనుక 600 సంవత్సరాల క్రితము నీతో నడిచినట్లుగాని ఆ ఏదైనా తోటలో ఆదాము నీ పితరుడితోనే నడుచుకున్నాడు చెరమండి యు వర్ దేర్ ఆదాము వాళ్ళు అక్కడ ఉండినారు స్టిల్ దే ఆర్ అలైవ్ మరి ఇంకా సజీవులు అండ్ సీ ఐ వాస్ వాకింగ్ విత్ దెం చూడండి నేను వాళ్ళతో నడుచుకుంటూ వచ్చా ఇట్ ఇస్ క్వైట్ నేచురల్ చూడండి ఇది చాలా సహజమే ఇమ్మీడియట్లీ ఎ క్వశ్చన్ విల్ కమ్ వెంటనే ప్రశ్న వస్తుంది వెన్ దే ఆర్ స్టిల్ అలైవ్ వై యు స్టాప్డ్ వాకింగ్ విత్ దెం అండ్ వాకింగ్ విత్ మీ వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళతో నడవటం ఆబ్వియస్ నాతో కలిసి నడవటం ఎందుకు అని అడిగి వాట్ ఇస్ ద రీజన్ యు స్టాప్డ్ వాకింగ్ విత్ దెం వారితో నువ్వు నడిచేయడం ఆపివేయడం కారణం ఏంటి అండ్ ప్రాబబ్లీ గాడ్ మస్ట్ హావ్ సెడ్ ఒకవేళ దేవుడు అని ఉంటాడు యాజ్ ఎ లవింగ్ ఫాదర్ జోవియల్లీ స్పీక్స్ టు హిస్ చిల్డ్రన్ గాడ్ ఆల్సో సమ్ టైమ్స్ హి విల్ స్పీక్ జోవియల్లీ విత్ us చండి ప్రేమగలటువంటి తండ్రి పిల్లలతో
మాట్లాడినట్లుగా దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన తమాషగా మాట్లాడతాడు అండ్ ఈయనకు మస్ట్ హావ్ ఆస్క్డ్ ఆనొక అడిగి ఉంటాడు వై యు హావ్ స్టాప్డ్ లార్డ్ వాకింగ్ విత్ ఆడమ్ ప్రభువా ఎందుకని ఆ ఆదముతో నడవటం ఆపేసావని అండ్ ప్రాబబ్లీ ద ఆన్సర్ ఆఫ్ లార్డ్ ఇస్ ప్రభుషా దేవుడు ఇచ్చిన జవాబు ఎనీ హౌ ఆడమ్ ఇస్ స్టిల్ లివింగ్ యు గో అండ్ ఆస్క్ హిమ్ ఆదాము ఇంకా బ్రతికి ఉన్నాడు కదా నువ్వు వెళ్ళి అడుగు అని అంటాడు అండ్ దేర్ వాస్ ఎన్ యాంగ్జైటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఈనక్ వెన్ ద లార్డ్ విల్ గో టు హెవెన్ ఐ విల్ రన్ టు ఆడమ్ తాత కనుక ఈ ఆనోక్ యొక్క హృదయంలో ఆత్రుత ఉంటుంది ఎప్పుడు దేవుడు పరలోకానికి వెళ్తాడు నేను ఆదాము తాత దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని నీకు తాతే నాకు తాతే హీస్ ఎ యూనివర్సల్ తాత సో I will go to Adam Tata and I will ask why God stopped walking with you. Ganaka Adam Tata daggariki velli devudu neetho nadakapovadaniki kaaranam enti ani adugutan. And the Lord went to heaven. Ippudu prabhu intho maatladi paralokaniki vellaadu. And immediately I believe Enoch must have ran to Adam. Ventane nenu anukuntanu ee oka Enoch Adam daggariki parigetti vellunta. Because all the people who are living on the earth in that day they are the descendants of Adam only enchada adinallo bhoomi idunnatondi varandaru kuda adam santate in the first 10 generations except noah up to lemek adam was alive chandi ee podati 10 tarallo mari lemek varaku kuda ee chandi adam bathiki unnadu he was there ayina unnadu just at the time of noah's birth he was not there ante ee noah janminchina samayamlo matram ledu so for the whole earth he is the forefather కనుక ఆ దినాల్లో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఆయన పితరుడు సో ఇన్ డిసెంబర్ 2017 డిసెంబర్ మాసము 2017లో ఐ వెంట్ టు ఫిలిప్పైన్స్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని వాక్య పరిచయ కొరకే ఫిలిప్పైన్స్ అనే దేశానికి వెళ్ళాను ఫర్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ అక్కడ రెండు వారాల కాలం ఉన్నాను అండ్ దేర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్ బై నేమ్ డలావ్ DALAO అక్కడ చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరు ఏంటంటే డలావ్ అంట అండ్ యు ప్రీచ్ ద గాస్పెల్ దేర్ సమ్ ఆఫ్ ద పీపుల్ హావ్ టేకెన్ మీ ఫర్ ఎ మీటింగ్ దేర్ అక్కడ ఒక కూడిక ఉంది స్వాత కూడిక అరేంజ్ చేశారు అక్కడ స్వాత కూడిక కొరకు తీసుకెళ్లారు ఐ వెన్ ఐ వెంట్ టు దట్ విలేజ్ డలావ్ ఈ డలావ్ అనేటువంటి ఆ గ్రామాన్ని నేను వెళ్ళినప్పుడు దట్ ఇస్ ఇన్ బటాన్ ఏరియా బటాన్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉంది అండ్ దేర్ వెన్ ఐ వెంట్ దేర్ ఐ హావ్ సీన్ ఎ ఓల్డ్ వుమన్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలిని చూశాను స్టిల్ ఐ రిమెంబర్ ఇన్ 2017 షీ ఇస్ 86 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హర్ నేమ్ ఇస్ ఎర్నెస్టైన్ కనుక 2017 సంవత్సరం నేను వెళ్ళాను ఇప్పుడు జ్ఞాపకం ఉంది ఆమె పేరు అండ్ పీపుల్ టోల్డ్ వన్ థింగ్ ఆమె వయసు 86 సంవత్సరాలు ప్రజలు ఆమె గురించి చెప్పారు ఏంటంటే దేర్ ఆర్ మోర్ దాన్ 100 ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ దట్ విలేజ్ ఆ గ్రామంలో 100 కుటుంబాల కంటే ఎక్కువ మంది ఉన్నారు అండ్ వాట్ అవర్ బ్రదర్స్ టోల్డ్ యు నో మన సహోదరులు అక్కడ ఏం చెప్పారు తెలుసా ఆల్ ద విలేజర్స్ ఆల్ ద 100 హౌసెస్ ఆర్ హర్ డిసెండెంట్స్ ఓన్లీ ఆ వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఈ 100 ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈమె సంతానమే అన్నారు ఇఫ్ వి కెన్ క్యాచ్ హర్ త్రూ ద గాస్పెల్ షీ విల్ హావ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ ద హోల్ విలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈమెను గాని సువార్త చెప్పి పట్టుకొని కలుగుతే గ్రామమంతటిపై ప్రభావం ఉంటది హి వాస్ హావింగ్ 11 చిల్డ్రన్ ఆమెకు 11 మంది పిల్లలు అండ్ ఈచ్ చైల్డ్ వాస్ హావింగ్ 8 9 10 చిల్డ్రన్ టోటల్లీ 100 ఫ్యామిలీస్ ఆల్ ఆర్ మ్యారీడ్ చూడండి ఆ 11 మందికి ఒక్కొక్కరికి 10 8 మంది పిల్లలు పూర్తిగా 100 మంది వాళ్ళందరూ పెళ్లిలైపోయారు సో లైక్ దట్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ ఆడమ్ అప్ టు లెమెక్ ద హోల్ ఎర్త్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆడమ్ చూడండి అదే రీతిగా ఆదాము దినాల్లో లెమెక్ వరకు కూడా భూమి మీద ఉన్న వారంతా ఆదాము పిల్లలే సో ఈనక్ వెంట్ టు ఆడమ్ ఎవడు హానోకు ఆదం దగ్గరికి వెళ్ళి అండ్ బై సీయింగ్ ఈనక్ ప్రాబబ్లీ ఆడమ్ మస్ట్ హావ్ సెడ్ ఆనోకును చూసిన వెంటనే బహుశా ఆనోక ఆదాం అని ఉంటాడు చాలా రోజులకు గుర్తొచ్చామే చాలా రోజులకు గుర్తొచ్చామే అని అంటాడు ఇమీడియట్లీ నో ఐ యామ్ వాకింగ్ విత్ గాడ్ వెంటనే ఆయన ఉంటాడు లేదు నేను ప్రభుతో నడుస్తా ఉండినాను ఆర్ యు వాకింగ్ విత్ గాడ్ నువ్వు దేవునితో కూడా నడుస్తా ఉన్నావా yes ఇమీడియట్లీ ఈనక్ మస్ట్ హావ్ రిప్లైడ్ వెంటనే ఆనోకు జవాబు ఇచ్చి ఉంటాడు yes when I was walking with God ప్రభునే యాద్ కరే గాడ్ హస్ రిమైండెడ్ యు రిమెంబర్ యు ప్రభుతో నేను నడుస్తున్న సమయంలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేశాడు హి టాక్డ్ అబౌట్ యు తాత నిన్ను గురించి మాట్లాడాడు ఇమిడియట్లీ దేర్ వాస్ ఎ బాంబ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఆడమ్ వెంటనే ఆదాము గుండెలో బాంబు పడినట్లయింది అండ్ ఇమిడియట్లీ ఆడమ్ ఆస్క్డ్ వెంటనే ఆదాము అడిగాడు వాట్ హి టాక్డ్ అబౌట్ మీ నా గురించి ఏం మాట్లాడాడు వాట్ హి సెడ్ అబౌట్ మీ నా గురించి ఏమన్నాడు అండ్ వెరీ కూల్లీ because Enoch doesn't know all this story chanda anokki kadanta telliyadu ga so that's why very coolly Enoch said chala challaga amari anok anuntadu god said that in the garden of eden you both were walking together devudu em cheppadante edenu totalo unnappudu meeriddaru kalisi devunto okadu me nadacharu ani cheppadu and immediately adam must have asked venchane adam adigi untadu ante cheppada inkemana cheppada
అదే చెప్పాడా ఇంకేమని చెప్పాడు సో ఇమిడియట్లీ ఈయన ఆన్సర్డ్ వెంటనే ఆనక్ జవాబు చెప్పాడు ఐ ఆస్క్డ్ గాడ్ నేను దేవుని అడిగాను వై యు స్టాప్డ్ వాకింగ్ బికాజ్ ఆడమ్ ఇస్ స్టిల్ అలైవ్ చండి ఎందుకు నువ్వు ఇంకా నడవట్లేదు ఆనక్ ఆదాముతో ఆదాము ఇంకా బ్రతికి ఉన్నాడు కదా అని అడిగాను సో మచ్ యాంగ్జైటీ ఆడమ్ సెడ్ వాట్ ఇస్ ది ఆన్సర్ ఆఫ్ గాడ్ వాట్ ఇస్ ది ఆన్సర్ ఆఫ్ గాడ్ అంత ఆత్రుతతో ఆదాము అడిగి ఉంటాడు దేవుడు ఏం జవాబు చెప్పాడు దానికి ఇమిడియట్లీ ఈయనక్ సెడ్ గో అండ్ ఆస్క్ యు హి సెడ్ వెంటనే ఆనక్ వెంటనే జవాబు చెప్పాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు దేవుడు దట్స్ వై ఐ కేమ్ హియర్ అందుకే ఇక్కడికి వచ్చాను సో యు టెల్ మీ వై యు స్టాప్డ్ వాకింగ్ విత్ గాడ్ నాకు ఇప్పుడు నువ్వు చెప్పు దేవునితో ఎందుకు నడవటం ఆపివేశావు హౌ ఆడమ్ ఓపెన్డ్ హిస్ మౌత్ ఇప్పుడు ఆదాము నోరు తెరిచి చెప్పడం మొదలు పెట్టాడు ఆ చెట్టు కింద ముసలితో కూర్చున్నది చూడు దాని షీ విల్ టెల్ ఇన్ ఎ బెటర్ వే ఆ చెట్టు కింద ముసలామ కూర్చుంది ఆమె బాగా చెప్తుంది నాకంటే అని అంటాడు ఆదాము యు కాల్ హర్ అమన్ విలువ అంటాడు ఈయనకు వెంట టు ఈవ్ అయ్యి ఆనకు అవ దగ్గరికి వెళ్ళాడు మా అమ్మ ఐకే ఆల్ ది స్టోరీ హి మస్ట్ హావ్ టోల్డ్ ఈ ఇప్పుడు ఈయనకు ఆదాము చెప్పిందంతా ఆమెకు చెప్పి ఉంటాడు yes what has happened ఏం జరిగింది అసలు ఓకే టు మేక్ ది హోల్ స్టోరీ షార్ట్ ఈ కథ అంతా క్లుప్తంగా చేసి చెప్పడానికి అల్టిమేట్లీ ఆడమ్ అండ్ ఈవ్ దే షేర్డ్ దేర్ టెస్టిమనీ టు ఈనక్ చిట చివరికి ఆనకుతో ఆదాము అవ్వలు వారికి జరిగిన సాక్ష్యం చెప్పింటారు ఈయనక్ we are very happy you are walking with god anaku meer devunito nadustunnavu maaku chaala santosham and always remember one thing ad ellappudu oka sangathi naapu whatever god says whether you understand it or not always obey never disobey this is the greatest sin we have committed chandi ellappudu niku ardhamaina ardham gaakapoyina devudu cheppina maataki lobadi undu endusethante maa jeevithallo mem chesina anni goppa chaala goppa porapaatide see enoch could walk with god 300 years means the thing what he learned from adam must be ringing all the time in his ears and ada ee hanoku devunito kuda 300 samvatsalu adagaligadante adam nunchi edaithe vinnado tanaka manasulo gingurumanta untundu he never disobeyed god ayina ennadu devuniki avideedu kada the fellowship continued in such a way god has taken him to his home and aika saaksha sahavasam ee reethiga konasagindante hanoku nunchi variki devudu tanaka intiki teeskellaadu the testimony of adam helped Enoch to walk with God. ఆదాము యొక్క సాక్ష్యము ఆనోకు దేవునితో నడవడానికి దోహదపడింది. It is a non-stop walk continually. ఇది ఇచ్చండి ఏ మాత్రం ఎడతెరిపి లేకుండా వారు నడుచుకున్నారు. Not only that. అంతే కాదు. Whatever God was sharing with Enoch probably Enoch may be sharing with his family members especially with his eldest son Methuselah. చూడండి ఏదైతే దేవుడు ఆదాము ద్వారా దేవుడు తనకి తెలియజేశాడు సంగతులన్నీ కూడా తన పిల్లలకు చెప్పుంటాడు. ఇన ఆనోకు ప్రాముఖ్యంగా మొదట పుట్టినవాడు మెథుసలాకు చెప్పుంటాడు. And Methuselah understood the ways of God. ఈ మెథుసలాకి దేవుని మార్గాలు అర్థమయ్యాయి గాడ్ బ్లెస్డ్ ఎ మ్యాన్ విత్ ఎ లాంగ్ లైఫ్ మీన్స్ మెథుసలా మే బి ఎ గాడ్లీ మ్యాన్ చూడండి దేవుడు మెథుసలాని ప్రపంచం అందరికంటే ఎక్కువ వయసుతో దీవించాడంటే ఆయన ఎంతో దేవునితో మరి భక్తి కలిగినటువంటి వాడుగా ఉండి ఉంటాడు ఇట్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఆ దేవునికి ఆశీర్వాదం అండ్ మెథుసలా లివ్డ్ 969 ఇయర్స్ చూడండి మెథుసలా 969 సంవత్సరాలు బతికాడు అండ్ వి ఆల్ నో దట్ డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ హిస్ డెత్ the flood was there manamandaram merugudumu ee samvatsaramlo ayina chanipadu ee bhoomi meediki jalapralayam vachindi his father lemek died 5 years before him ayina tandina lemeku tanakante 5 samvatsaram mundu chanipadu from the creation of adam in 1656 years the noah's flood came chandi adamu yokka ayina srushtinchabadina dani nunchi kuda 1656 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జల ప్రళయం భూమి మీదకి వచ్చింది సో ద టెస్టిమోనీ ఆఫ్ ఈనక్ పాజిటివ్లీ ఎఫెక్టెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మెథుసలా కనుక ఆనాక్ యొక్క సాక్ష్యము ఈ మెథుసలాపై ఎంతో ఆత్మీయమైన ప్రభావం చూపించింది అండ్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ నోవా this man is not there enoch is not there ee noah dinallo chundi ina ante hanok led at the time of the flood noah was 600 years of age chundi ee varada ante jalapralayam ochinappudu hanok noah vayasu in other words devere matallo methuselah and noah were almost together for 6 centuries chandi methuselah noah dadapuga 600 samvatsaralu kalisi unnaru so probably methuselah may be sharing what he learned from adam and also from enoch ansada bahusha methuselah ఆదాం నుంచి తనే నేర్చుకున్నాడు హానోకు నుంచి ఏదైతే నేర్చుకున్నాడో అది ఇక నోవాహుకు అందజేసి ఉంటాడు వాట్ ఇస్ ద రిజల్ట్
దాని ప్రతిఫలం ఏంటి ది బైబిల్ సేస్ నోవా వాక్డ్ విత్ గాడ్ బైబిల్లో రాయబడింది ఏంటంటే నోవహు యెహోవాతో కూడా నడుచుకున్నాడు హి వాస్ ఎ రైచియస్ మ్యాన్ ఇన్ దట్ జనరేషన్ లైక్ జోబ్ ఇన్ హిస్ ఓన్ జనరేషన్ ఏ రీతిగా యోబు తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు అలాగే నోవహు కూడా ఆయన తరములో నిందారహితుడై వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ నేను ఏం చెప్పబోతున్నానంటే హే సవర్ టెస్టిమోనీ మస్ట్ హావ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ చిల్డ్రన్ వి షుడ్ నాట్ బి సైలెంట్ యాస్ ఫర్ యాస్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఆర్ కన్సర్న్ బికాజ్ దే ఆర్ ఇటర్నల్ చండి మన యొక్క ఆత్మీయమైన మన సాక్ష్యము మన పిల్లలపై ప్రభావాన్ని చూపించాలి ఎంచేతండి మన సాక్ష్యంలో సంగతులు అవన్నీ నిత్యమైనటువంటివి తాత్కాలికమైనవి కావు సో ఆడమ్ టెస్టిమోనీ ఎఫెక్టెడ్ ఈనక్ చండి ఆదాము యొక్క సాక్ష్యం ఆనోకుపై ప్రభావం చూపించింది అండ్ ఆనోకు ఈనకు వాక్ ఫర్ 300 ఇయర్స్ విత్ గాడ్ దాని బట్టి ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడవగలిగాడు అండ్ ఈనక్ టెస్టిమోనీ హాడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ మెథూసెలాస్ లైఫ్ ఆనోకు యొక్క సాక్ష్యం మెథూసెలా జీవితంపై ప్రభావం చూపించింది అండ్ మెథూసెలాస్ లైఫ్ హాడ్ ఎన్ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఫర్ 600 ఇయర్స్ ఆన్ నోవాస్ లైఫ్ తర్వాత మెథూసెలా యొక్క సాక్ష్యం 600 సంవత్సరాల కాలం పాటు నోవహుపై ప్రభావం చూపింది అండ్ ఆల్సో నోవో చిల్డ్రన్ స్పెషల్లీ షేమ్ హి వాస్ 98 99 ఇయర్స్ ఆఫ్ ఏజ్ at the time of the flood kanaka pratyekanga noah pillallo shem aina vajala pralayam vachinappudu 98 samvatsaral kaalam once again from shem to abraham another 10 generations are there marala shem modalukoni abraham varaku marala 10 taralu but the longevity was a little bit lifetime lifespan was a little bit less aithe appudiki ee oka varu bratike samvatsaral tagipoyayi yeah noah నోవహు షేమ్ షేము అర్పక్షద్ అర్పక్షద్ షెలహు ఎబెర్ ఎబెరు పెలెగ్ పెలెగు రేయు రేయు సెరుగ్ సెరుగ్ నాహోర్ నాహోరు తెరా తెరహు దెన్ అబ్రహాం కేమ్ తర్వాత అబ్రహాం సో దీస్ ఆర్ ది జనరేషన్స్ ఇవి తరాలు సో వెన్ అబ్రహాం వాస్ బోర్న్ అబ్రహాము పుట్టినప్పుడు షేమ్ వాస్ స్టిల్ అలైవ్ ఇఫ్ యు కాలిక్యులేట్ దేర్ ఏజెస్ వారి వయసులను గాని మీరు లెక్కించినట్లయితే ఈ షేము ఇంకా బ్రతికి ఉన్నాడు yes when shem was around 450 years of age abraham was born ee shem vayasu 450 samvatsaralu unnappudu abraham janminchadu shem lived for 600 years shem 600 samvatsaralu jeevinchadu so after the birth of abraham shem lived more than 100 years ante abraham janminchin tarvata kuda ee shem aina 100 samvatsaralu bratikadu because of nimrod and others the whole world was filled with idols in those days adinallo nimrod itulunu batti prapanchamanta kuda vigraharanto nimpabadi undi if at all anybody knows about the true god who is having the personal knowledge of god it was shame chando okela evarikaina kuda nijamainaatundi devuni gurinchinaatundi vyaktigaina anubhavam undadante ee shame okkadike at the age of 75 god met abraham 75 samvatsarala vayasulo ayinunnappudu abrahamunu devudu kalusukunnadu so after god has talked to abraham shame was still alive I fully believe some of the bible commentators also say Abraham went to Shem and learnt about this great God more and more. కనుక అబ్రహాముకు దేవుడు 75 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తల వారు చెప్తారు ఈ అబ్రహాము షేము అనే పితృడి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చాలా సంగతులు నేర్చుకుని ఉంటాడు సో హౌ దిస్ టెస్టిమోనీ ఈజ్ ఎఫెక్టింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ద ఫర్దర్ జనరేషన్ చూడండి ఏ రీతిగా ఇక సాక్ష్యం అనేది వచ్చే తరము అటు తర్వాత వచ్చే రాబోయే తరంపై ఎలా ప్రభావం చూపిస్తుందని చూడండి బట్ ఇన్ ద డేస్ ఆఫ్ జాషువా అయితే యోషువా దినాల్లో వెరీ వెరీ సాడ్ థింగ్ ఆఫ్టర్ హిస్ డెత్ చాలా చాలా బాధాకరమైనది ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ద పీపుల్ మే బి బిజీ ఇన్ బిల్డింగ్ దేర్ హౌసెస్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ ప్లాంటింగ్ ఇన్ దేర్ అగ్రికల్చర్ దే ఫర్గాట్ talking about the one who brought them to that promised land chandi aa vaagdana deshamlo prajalu illu kattukonatallo tarvata naarlu naatutamo ee panullo vaaru munigunnaru gaani vaariki pitrudainatvanti devula pitrula devudaina yehovanu vaaru marchipai aayana chesinatvanti karyalu marchipoyaru children are the gift of god chandi pillalu devudichina varam they are the eternal heritage vaaru nithyamaina swasthyam many times at the time of naming the children brothers will be sharing what is that we have to leave everything in this world but if we are careful you can take your children to heaven kadaka achandi aa chaala saarlu pillaku peru pettina samayamlo daivajanulu cheptuntaru ee bhoomi meeda meedunnanta vidichipettina paraledu gaani paraloka we have to leave everything anni vidichipettali gaani aa pillalni maatram manato paatu paralokam teeskelagalta if we are careful mana jagrataga unte even about their children Eli the priest Samuel the priest even David the king they failed చూడండి పిల్లల విషయానికి వచ్చినప్పుడు ఏలి యాజకుడు సమయలు అంతేకాదు దావిదు కూడా పిల్లల విషయంలో తప్పిపోయారు సో ప్రాబబ్లీ దే మే బి బిజీ విత్ దేర్ డొమెస్టిక్ ఇన్కన్వీనియన్సెస్ అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ దే న్యూ నాట్ ద లీడర్స్ ద వండర్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ గాడ్ ఆల్సో చూడండి వారు వారి యొక్క పనుల్లో వారి యొక్క గృహాల్లో ఇంకా ఆయా విధానాల్లో వారు పని కలిగి ఉన్న కారణం చేత వారు తర్వాత తరాన్ని తర్వాత తరములో దేవుని ఎరగని వారు నాయకులు ఎరగని వారు ఆయన చేసిన అద్భుతాలు ఎరగని వారు పుట్టారు సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంచేత సోదరి సోదరులారా ఇట్ ఇస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ వాట్ వి హావ్ సీన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్
and what we have experienced in our lives to convey before our death to our children. Helanka manaka prathamikamaina badhyata enchante manam aathmiyanga edaithe nerchukunnam adi mana pillalaki andajesi velatam. At the same time another alternative is there. Adhe samayamlo maroka pratyanmayam kuda undi. Sometimes though the elderly generation older start them, the new generation has refused to submit to God's ways. That also is possible. Chandi maroka sadhyata kuda entante konni sarlu ఆ పాత తరం వారు పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కొత్త తరం వాళ్ళు చెప్పిన దాన్ని నిరాకరించి వాళ్ళు విసర్జించి ఉన్నారు. సో వెన్ వి రిజెక్ట్ గాడ్ చూడండి, ఎప్పుడు మనం దేవుని నిరాకరిస్తామో వాట్ ఇస్ ద రిజల్ట్, దాని వల్ల ప్రతిఫలం ఏంటి? దో గాడ్ లవ్స్ us, గాడ్ ఇస్ ఫోర్స్డ్ టు జడ్జ్ us అండ్ ద డిఫికల్టీస్ విల్ స్టార్ట్. చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనకి శిక్షించాల్సి వస్తుంది, దాన్ని బట్టి మనం బాధపడతాం. మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో ఆఫ్టర్ వి ఆర్ బోర్న్ అగైన్ గాడ్ ఈస్ నాట్ విల్లింగ్ టు చేసిన సో ఈజీలీ, హి విల్ నాట్ పనిష్ us సో ఈజీలీ. మెనీ టైమ్స్ వి విల్ బి ఫోర్సింగ్ హిమ్ టు పనిష్ us త్రూ అవర్ డీడ్స్. చూడండి, మన రక్షణ పొందిన తర్వాత కూడా చాలా సార్లు దేవుడు మనం శిక్షించడానికి ఇష్టపడు, కానీ చాలా సార్లు మనం చేసే పనులను బట్టి దేవుడు మనం శిక్షించేటట్లు ఆయన బలవంతం చేస్తాం. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జడ్జెస్, న్యాయధిపతుల దినాల్లోనే కాదు, డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కింగ్స్, కొంతమంది రాజుల కాలంలో కూడా దేర్ బిగినింగ్ వాస్ సో గ్రేట్, వాళ్ళ ఆరంభం చాలా బాగుండింది, అండ్ వండర్ఫుల్ ట్రెమెండస్ సక్సెసెస్ దే హావ్ విట్నెస్డ్ ఇన్ దేర్ లైఫ్, వారి జీవితాల్లో అద్భుతమైన గొప్ప విజయాలు చూశారు. బట్ ఎట్ ద ఎండ్, అది చివరిలో, మెనీ కింగ్స్ లైఫ్స్ ఆర్ ended with a tragic end. చాలా మంది రాజుల జీవితాలు విషాదముగా అంతమయ్యాయి. సో లెట్ us learn a lesson from Judges 2:10. కనుక న్యాయధిపతులు 2:10 లో నుంచి పాఠం నేర్చుకుందాం. Let us be careful about the children in the larger house, in the house of God, the next generation. Let us be very sensitive and careful about them. కనుక పిల్లల విషయం ప్రత్యేకంగా దేవుని ఇంటిలో మరి యవనస్తులు ఆ యొక్క యవన తరము వారి గురించి చాలా జాగ్రత్తగా ఉందామో, వారిని గురించి పట్టించుకోవాలి. లెట్ us ట్రాన్స్మిట్ వాట్ ఆల్ వి హావ్ లెర్న్డ్, మనం ఏదైతే నేర్చుకున్నామో అంతా కూడా వారికి అందజేస్తాం. దిస్ జడ్జెస్ 2:10 మే నాట్ బి స్పోకెన్ అబౌట్ యు అండ్ మీ, కానీ ఈ న్యాయధిపతులు 2:10 వచనము నిన్ను గురించి నన్ను గురించి చెప్పబడకుండును గాక. లెట్ us నాట్ ఫోర్స్ గాడ్ టు పనిష్ us త్రూ అవర్ ఈవిల్ డీడ్స్, మనం చేసే చెడు కార్యముల ద్వారా దేవుడు మనల్ని శిక్షించున్నట్లు ఆయన మనం బలవంత పెట్టకుందాం గాక. మే గాడ్ స్పీక్ టు us మోర్ అండ్ మోర్, ప్రభు మనతో మరి ఎక్కువగా ఆయనతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ on YouTube channel John Victor Hebron.